మన తెలుగు చలనచిత్ర సీమలో నాటి నుండి నేటి వరకు అనేక మంది హీరో హీరోయిన్లు జోడీగా నటించిన విజయవంతమైన జోడీగా పేరు పొందిన వారు ప్రత్యేకంగా ఉన్నారు. ఆ హిట్ పేరుగా నిలిచిన హీరో హీరోయిన్ల సినీ విశేషాలని మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది మీ ఫేవరెట్ 5. సినీ పరిశ్రమలో ఒక జోడి విజయవంతమైతే ఆ జోడీని తెరపై మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వారి అభిరుచికి అనుగుణంగా ఆ హిట్ పేరుని అనేక సినిమాల్లో కొనసాగిస్తూ ప్రేక్షక అభిమానాన్ని చూరగొంటున్నారు దర్శక నిర్మాతలు. అలనాడు టాప్ హిట్ పేరుగా వెలుగొందిన వారిలో ఏఎన్ఆర్ అంజలిదేవి జంట ఒకటి. ఈ జోడీ సుమారుగా 15 చిత్రాలు నటించి హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. ఆ టాప్ హిట్ పేరుకి సంబంధించిన విశేషాన్ని ఫేవరెట్ 5 లో వీక్షిద్దాం. రక్షక రేఖ సినిమాతో ఆరంభమైన ఏఎన్ఆర్ అంజలిదేవిల జోడి సినిమాకి ప్రేక్షకాదరణను పొందుతూ సుమారుగా 15 సినిమాల్లో జోడీగా నటించి హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. అన్ని రకాల పాత్రల్ని అవలీలగా పోషించగలిగే నట సామ్రాట్ ఏఎన్ఆర్, చక్కని అభినయంతో అందరినీ ఆకట్టుకుని అంజలిదేవి కలిసి నటిస్తే ఆ సినిమా తప్పక విజయాన్ని సాధిస్తుందని ఈ జోడి ఎన్నో చిత్రాల ద్వారా రుజువు చేశారు. బాబు డాక్టర్ కావడానికి మన పెళ్లికి ఏమిటి సంబంధం? రుణాల బంధం. నేను వాళ్ళమ్మకి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ తర్వాతే నా సుఖము, నా ఆనందం. ఇది ఆనాడే నేను చేసుకున్న నిర్ణయం. మీ మనసు బాధ పెట్టుంటే క్షమించండి. లక్ష్మి, ఇచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేస్తున్నావు. నీ ఆశయాన్ని నేను మాత్రం కాదంటాను, అలాగే కాదు. స్వప్న సుందరి సినిమాలో వీరిద్దరి నటన ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. చక్కని ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో వీరిద్దరూ సమ ఉజ్జీలే. ఆనంద కలనా వికాసించే సీమ నీవలనా, ఆసీమానంద కలనా వికాసించే సీమ నీవలనా, రాణి ఈ మంది కొదలేని చాల సంసాలు కాదా. అశేష ప్రేక్షకాదరణ పొందిన చక్కని జానపద చిత్రం స్వప్న సుందరి. ఈ సినిమాలో తనకు కలలో కనిపించే సుందరిని ప్రేమించే రాకుమారుడిగా ఏఎన్ఆర్ చక్కని నటనను కనబర్చగా, ఒక సందర్భంలో అతన్ని చూసి మోహించి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పాలయ్యే దేవకన్యగా అంజలిదేవి నటన ఆకట్టుకుంటుంది. పాటలా మరపింతునురా పాటలా.
కేఎన్ఆర్లో భగ్న ప్రేమికులుగా నటించిన విషాదాంత ప్రేమ కథ చిత్రం అనార్కలి. ఈ సినిమాలో రాకుమారుడు సలీం గా నట సామ్రాట్ ఏఎన్ఆర్, అతనిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే అనార్కలిగా అంజలీదేవి నటన అద్వితీయం. Yeah.